మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు, అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధశుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం, 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. మేషలగ్నము లేదా మేషరాశి, మేషం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రధానంగా మీకు 4, 5 తేదీలు ఏవైతే ఉన్నాయో ఈ సమయం అనేటువంటిది కొంతవరకు మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడము అటువంటి యోగం కనబడుతుంది. 6, 7 తేదీలు గమనించుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు లేదా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకుందామని ప్లాన్ చేసేటువంటి వారికి ఇది ఒక రూటును చూపిస్తుంది. కాకపోతే మీరు 8, 9, 10 తేదీలు మాత్రం పొరపాటును కూడా మీరు అప్పు ఇవ్వడం కానీ, ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన తీసుకోవడం కానీ, మొత్తం మీద ఏంటంటే ప్రాపర్టీస్ అని అప్పులు తీసుకోవడం ఇవ్వడం, ఈ విషయాల్లో ప్రధానంగా మీరు 8, 9, 10 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, బికాజ్ ఆఫ్ మీకు 2వ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే బంధువర్గంలో ఎవరైతే ఉంటారో బంధువర్గ ద్వారా మీకు బంధువర్గంలో వాళ్ళు ఎవరైనా ఇష్టపడి వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడేటువంటి యోగం ఈ వారం మీకు కనబడుతుంది. అయితే ఈ 8, 9, 10 తేదీలు మాత్రం వివాహ సంబంధించిన విషయాలు మాత్రం మాట్లాడకండి, మళ్ళీ అందులో మిగతా రోజులు ఓకే. అదేవిధంగా ఏదైనా గృహము వాహనము కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సంతానానికి మీరు ఏదైనా సరే, అంటే మీ యొక్క సంతానం ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ టెక్నికల్ రిలేటెడ్ కళా సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవి నేర్చుకోవడానికి చూపించే ఉత్సాహానికి మీ యొక్క సపోర్ట్ లభించడము, అటువంటి వాటిల్లో వాళ్ళు కాస్త పార్టిసిపేట్ చేయడము నేర్చుకోవడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా మీరు చేసే ప్రయత్నం ఫలించనుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశీ యోగం, ప్రధానంగా మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారంటే విదేశీ యోగం ఏ రోజుల్లో ప్రయత్నం చేస్తే బాగుంటుంది అంటే 4, 5 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ముఖ్యంగా మీరు సూర్య భగవాను చూస్తూ ఓం నమో నారాయణాయ, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అని నామస్మరణ చేయండి. 8, 9, 10 తేదీలు మీ యొక్క మనస్కారకుడైన చంద్రుడు 6వ స్థానంలో కేతుతో ఉంటున్నాడు కాబట్టి కొన్ని స్ఫురణలు రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ఫైనా మన కొన్నిసార్లు అనుకోకుండా చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి, దానివల్ల కొంచెం వైరాగ్యంగా కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మీకు దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం ఉన్నట్లయితే కాస్త వెళ్ళి రండి, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభరాశి, మీ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో చతుర్థ స్థానంలో ఉన్నాడు. ఇది పర్టికులర్గా మీరు ఏదైనా ఒక నేర్చుకోవడానికి, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి లేదా ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన స్థాపించడానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. మరి అనుకూలం అంటున్నారు ఆటంకాలు కలగవా, ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి మీరు ఏదైనా స్థాపించాలనుకున్నప్పుడు. ఎందుకు అంటే బుధరాశుల్లో కేతువు ఉన్నాడు, కేతువు యొక్క ఎనర్జీతో బుధుడు అక్కడ ఉన్నాడు శుక్రుడితో కలిసి. సో అదేంటి, ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నానండి, ఒక హాస్పిటల్ పెడదాం అనుకుంటున్నాను, ఒక క్లినిక్ పెడదాం అనుకుంటున్నాను, ఒక ఆరోగ్యానికి సంబంధించింది ఏదైనా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను, చదువుకుందాం అనుకుంటున్నాను,
అటువంటివి కలగడానికి గ్రహస్థితి ఉంది, కానీ అటువంటివి చేయడానికి కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా లగ్నంలో రెండు గ్రహాలు ఉన్నాయి, అది సక్సెస్నిచ్చే గ్రహం ఉంది, అదేవిధంగా కొంత స్ట్రెస్నిచ్చే గ్రహం ఉంది. స్ట్రెస్ ఇచ్చే గ్రహం ఏంటంటే కుజుడున్నాడు, సక్సెస్ ఇచ్చే గ్రహం లాభాధిపత అయినందుకు కొన్ని ఆటంకాలు కలుగుతూ సక్సెస్నిచ్చే గ్రహం గురువు కూడా ఉన్నాడు లగ్నంలో. కాబట్టి ఏంటి, కొంత స్ట్రెస్ఫుల్గా సక్సెస్ జరుగుతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అదేవిధంగా కొంత ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం రావడం అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఖచ్చితంగా వస్తుంది. అందులో ముఖ్యంగా రెంటల్స్ ఇచ్చేటువంటి రియల్ ఎస్టేట్స్ కూడా ఉంటాయి, అద్భుతంగా నడుస్తుంటుంది అది కూడా, అటువంటి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పర్టికులర్గా మీకు 4-5 తేదీలు మీరు ఏదైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, బిజినెస్ కోసం ఏదైతే ట్రయల్స్ వేస్తూ ఉంటారో, వాటికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ 4-5 తేదీలు. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ 4-5 తేదీలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి ఉద్యోగం విషయంలోని, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరి 6-7 తేదీలు, 6-7 తేదీలు ఏమిటండి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది విదేశాలకు వెళ్ళడానికి, సహజంగా కూడా విదేశాలకు వెళ్ళడానికి వివాహ సంబంధించిన నిర్ణయాలకి మీకు ఈ వారంలో మొదటి 4 రోజులు చాలా అనుకూలంగా ఉంది. కానీ 8-9-10 తేదీలు మాత్రం మీరు ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, కొత్త ఫ్రెండ్స్తో ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు, కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఎక్కడో పరిచయం అవుతారు, ఫేస్బుక్ అనో ట్విట్టర్ అనో సోషల్ చాలా ఉన్నాయి, కింద మెసేజెస్ పెడితే కూడా ఒకరికొకరు నెంబర్ షేర్ చేసుకున్నామని చాలా చూశారు. తీరా తర్వాత అయ్యో నేను ఏదో అనుకున్నానండి, మొదట్లో చాలా మంచిగా నటించారు, దాని తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాననేటువంటి పురుషుల్ని చూశాను, స్త్రీమూర్తుల్ని చూశాను. అంటే ఇక్కడ కేవలం ఏదో పురుషులే మోసం చేస్తారో స్త్రీ మోసం చేస్తారు తత్వం ఉంటుంది అది, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, బట్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా, నాట్ ఓన్లీ లవ్ మ్యాటర్స్ అనే కాకుండా ఫ్రెండ్స్ అనే కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం. 8-9-10 తేదీలు నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ సంబంధాలు అనుకోకుండా సడన్గా రావడం, అదే కాస్త ఒత్తిడిగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆన్లైన్లో చేసేటువంటి బిజినెస్లు చాలా చక్కగా కలిసి వస్తాయి. మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి, పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. దాంతోపాటు గణపతి ఆలయాలకు వెళ్ళడము, విష్ణు సహస్రనామాలు చదవడము చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. లలిత కూడా చదువుకోవచ్చు. అయితే అందులో ఓం సర్వజ్ఞాయై నమః అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మీకు ఈ వారం ప్రధానంగా గమనించుకున్నట్లయితే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో, కాంపిటేటివ్గా ఫీల్ అయ్యేటువంటి విషయాల్లో, శత్రువుపైన జయం జరగాలనుకునేటువంటి విషయాల్లో మీకు చాలా బాగుంటుంది 4-5-6-7 తేదీలు, గుర్తుపెట్టుకోండి. అలాగే బిజినెస్ సక్సెస్లు కూడా చక్కగా వస్తాయి. కాకపోతే పూర్వజన్మ కర్మ యాక్టివ్ అవుతుందా, ఇప్పుడు పూర్వజన్మలో నాకు ఇది ఏదైనా కర్మ ఉందా అనుకునేటువంటి స్థితి కూడా మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందులో ప్రధానంగా 4-5 తేదీలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంతవరకు, అదే అమావాస్య పడుతున్నప్పటికీ కూడా కొంత పాజిటివ్గా కూడా ఉంటుంది, ఉండదని కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు పొరపాటును కూడా 8-9-10 తేదీలు మాత్రం ప్రాపర్టీ డీల్స్, ఏదైనా ఒక చదువుకుందాం అనుకుంటున్నారు, ఏదైనా ఒక కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, ఆ యొక్క విషయాల్లో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఇంటి దగ్గర తక్కువగా ఉండడం, బయటకి కాస్త ఎక్కువగా వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే బయట దేశాలకు కావచ్చు, బయట రాష్ట్రాలకు కావచ్చు, బయట ప్రదేశాలకు ఎక్కువగా వెళ్ళేటువంటి యోగం అధికంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కానివ్వండి, రైతులు కానివ్వండి, రైతులు మొలకలు మనకి విత్తనాలు వేస్తూ ఉంటారు, అటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 8-9-10 తేదీలు, ఈ 3 రోజులు అనుకూలంగా లేదు. దయచేసి ఈ 3 రోజులు మిథునం వారికి, అందరికీ మిథునం వారు కాస్త జాగ్రత్తగా వేయండి. ఏమైనా పెస్టిసైడ్స్ వాడేటువంటి విషయంలోని, విత్తనాలు వాడేటువంటి విషయంలో కొంత మోసపోతారు. ఈ డేట్స్లో తీసుకునే విత్తనాలు కావచ్చు, ఈ డేట్స్లో చేసేటువంటి పనులు కావచ్చు, కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అది యానిమేషన్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు,
నటన, ఇప్పుడు యాక్టింగ్ కోర్సెస్ కావచ్చు, లేనట్లయితే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు రావడం, మీరు కొంత హైలైట్ అవడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడము, ఆ విషయంలో కొంతవరకు ఘర్షణలు ఇవి కూడా ఏర్పడతాయి. అయితే ఇక్కడ కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు వివాహ సంబంధించిన విషయం. అందులో ముఖ్యంగా ఎవరైనా మీకు ఈ మీ యొక్క సహోదరుల సహాయంతో ఆ యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళడము, ముందుకు సాగడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మిథునం వారికి ఉద్యోగ సంబంధంగా గతంలో ఎప్పటి నుంచో రావాల్సిన ధనం రావడము, అలాగే కాస్త వివాహ సంబంధించిన విషయంలోని ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా మార్పులు గోచరిస్తున్నాయి. విదేశీ కంపెనీస్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మారినా కూడా కాస్త త్వరగానే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అందులో ఇటువంటి వచ్చేటువంటి యోగం ఉంది. సో డోంట్ వరీ, మీకు కనుక ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కాస్త త్వరగా రావాలనుకునేటువంటి వారు దుర్గారాధన చేయండి. లలితాహస్రనామాల్లో ముఖ్యంగా మీరు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనేటువంటి నామస్మరణ చేయండి. లేదా లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కాకపోతే మీరు కొంచెం మానసిక స్ట్రెస్ పడతారు ఎప్పుడు 8, 9, 10 తేదీలు, ఆ టైంలో మాత్రం మనసు ఎమోషన్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఆ సమయంలో కొంత స్ఫురణ కూడా కలుగుతుంది, ఇట్లా జరగబోతుందని. ఆ టైంలో కాస్త మీకు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి ఆరాధన చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. మీకు కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, మీకు పర్టికులర్గా 4, 5 తేదీలు మానసిక సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 6, 7 తేదీలు కాస్త మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కాకపోతే మీరు 8, 9, 10 ఈ 3 రోజులు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా అగ్రిమెంట్సు, కాంట్రాక్ట్స్, కొన్ని ఒక అవతల విషయం తెలుసుకోకుండా కొంత ఎమోషన్గా రియాక్ట్ అయ్యి ఒక మాట ఇవ్వడము, ఇటువంటివి దయచేసి చేయకండి. ఇటువంటి వాటి వల్ల మీరు ఇబ్బంది పడతారనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. లగ్నంలో రెవున్నందుకు కాస్త ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నందుకు కాస్త కుటుంబ సభ్యుల్లో ఎవరితోనైనా కొంత పెద్దవాళ్ళతో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ వాళ్ళతో సహాయ సహకారాలు కొంత బాగుంటుంది కూడా. కాస్త విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే మీకు 9వ స్థానంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో అది పితృదేవత ఆరాధన చేయడం ద్వారా మంచి యోగాన్ని ఇవ్వనుంది అక్కడ. అంటే పితృదేవతలకు మీరు ఎంత చేసుకుంటే ఈ 9లో రాహు ఉన్నంతకాలం మీకు అంత అద్భుతంగా ఉంటుంది. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ వస్తాయి మీకు. 2వ స్థానంలో ఎలాగో మీకు 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 శుభగ్రహాలకు సంబంధించినటువంటి విషయంలో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీకు ఈ వారం అంతా కూడా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. జాబ్స్ రావట్లేదండి, జాబ్స్ కోసం బాధపడుతున్నాను అనుకునేటువంటి వారికి ఈ యొక్క వారం 4, 5, 6, 7 తేదీలు చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో పర్టికులర్గా కంప్యూటర్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి రంగాల్లో చాలా 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 అనుకూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఇది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంత గతంలో వెళ్ళిపోయిన సంబంధాలు మళ్ళీ వెనక్కి రావడం కానివ్వండి, లేనట్లయితే కొంతవరకు ఈ శని యొక్క స్థితి అష్టమంలో ఉన్నందుకు వక్రించినందుకు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. అంటే ఏమిటి, మీరు ఒక మాట చెప్పేస్తారు, సరే మాకు ఓకేనండి, మీరు చెప్పండి అంటే మేము టైం తీసుకొని చెప్తామంటూ ఉంటారు. లేట్ అవుతూ ఉంటుంది, స్లో అవుతూ ఉంటుంది, మీకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే విదేశీ సంబంధాలు తొందరగా సెట్ అవుతాయి మీకు. లేదా ఒక్కొక్కసారి సేమ్ దీంట్లోనే కొంచెం మార్పు ఉంటుంది మీ క్యాస్ట్ బేస్ దాంట్లో, ఆ కొంచెం వేరే దీంట్లో రావడము. అందులో పర్టికులర్గా 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేవారు, కొంతమందికి వాళ్ళ టైం బాగోక ఏదో మొత్తం మీద విడాకులు అవ్వడము, జీవిత భాగస్వామి సంథింగ్ ఏదో ప్రాబ్లం రావడం వల్ల ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి ఫస్ట్ వివాహం విషయంలో. అటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం మీరు సెకండ్ వివాహం కోసం చేసుకోవడానికి. అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి చెప్పుకున్నాము. కాకపోతే మీరు కాస్త ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా 8, 9, 10 తేదీలు మాత్రం ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. అది ముఖ్యంగా మీరు తెలుసుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓం స్కందాయ నమః అని నామస్మరణ చేయండి. మీరు ఏదైనా మాట్లాడుతున్నామండి, కంపల్సరీ మాట్లాడాలి, కానీ మీరు 8, 9, 10 తేదీలు వద్దన్నారని అనుకునేటప్పుడు మీరు ఒక మాట
గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రం చేస్తూ ఉండండి. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః. ఈ నామస్మరణ చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము సింహరాశి. సింహం వారికి మీకు 4-5 తేదీలు విదేశాలకు వెళ్ళడానికి చాలా బాగుంది. కాకపోతే ఈ 4-5 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చెయ్యకండి. ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఈ టైంలో చేశారంటే అది ఏదైనా మోసపూరితమైన ఇన్వెస్ట్మెంట్ జరగనుంది. ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈ వారంలో మొదటి 4 రోజులు ఏదైనా మీరు కోర్సెస్ చేయడానికి, భూములు కొనుక్కోవడానికి, వాహనం కొనుక్కోవడానికి చాలా అనుకూలమైన స్థితి అది. అందులో ప్రధానంగా మీకు ఈ 6-7 తేదీలు మరింత అనుకూలమైనటువంటి స్థితి, గుర్తుపెట్టుకోండి. కొంటారు కూడా, ఎప్పటి నుంచో నాకు సరైన గృహం దొరకట్లేదు, స్థలం దొరకట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ టేస్ట్ కనెక్ట్ అవ్వదు. ఈ యొక్క 6-7 తేదీలు మీ టేస్ట్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక ప్లేస్ కావచ్చు, గృహం కావచ్చు, వాహనం కావచ్చు. కొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. ఎందుకో, అదే బాగా నాకు నచ్చలేదు అంటారు, కలర్ నచ్చలేదు అంటారు. ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు క్లియర్ అవుతాయి. అయితే ఈ 8-9-10 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా తల్లి తరపు బంధువర్గం వారితో మీరు ఏదైనా మనీ డీల్స్ పెట్టుకునేటప్పుడు చాలా క్లియర్గా ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ లగ్నంలో 2 శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది కొంతవరకు ప్రశాంతతనిస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే కూల్గా కొన్ని విషయాలు చాలా అనుకూలంగా కూడా మీకు వస్తాయి. అందులో ఎటువంటి సందేహమే లేదు, డోంట్ వరీ. ఇక మిగతా అంశాలు చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకానికి మీరు ఉదాహరణకి చూడండి, మీ జాతక చక్రరీత్యా ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు. చాలామందికి ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కేవలం తూర్పు లేదా ఉత్తరమే మంచిది అనుకుంటారు, దక్షిణము పడమర మంచిది కాదంటారు. అది పూర్తిగా రాంగ్. మీ పేరుని బట్టి మీకు డైరెక్షన్ ఉంటుంది, అది చూసుకోండి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా కాస్త ల్యాండ్స్, పొలాలు, ప్రాపర్టీసు, ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటి మీద చాలా బాగుంది మీకు యాక్చువల్గా ఈ ఇప్పుడు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్. కాకపోతే కాస్త వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనకి లగ్నానికి శుభులైనటువంటి వారిద్దరు దశమస్థానంలో ఉన్నప్పటికీ అది కొంత స్ట్రెస్నిచ్చే గ్రహం కూడా అక్కడ ఉంది, మనకి కుజుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడం, మీ యొక్క వృత్తికి అభివృద్ధి అవ్వడానికి ఇంకేదైనా కొత్త కోర్సెస్ కూడా చేస్తారు ఈ సమయంలో. అటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు, ఆ నిర్ణయాలు కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. కాకపోతే పార్ట్నర్స్ కాస్త విడిపోవడం కానివ్వండి, గతంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మేము కాదు ఇంకొన్నవరినైనా చూసుకోండి మారడం కానివ్వండి, ఇటువంటి యోగం బలంగా చూపిస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ స్థితి ఏదైతే ఉందో మీరు గమనించినట్లయితే పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఈ 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంది. ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఎనీథింగ్, పార్ట్ టైం ఎనీథింగ్, మీకు డబ్బులు రాగానే మీరు ఏం చేయండి, గణపతి దగ్గర పెట్టండి, నమస్కరించుకోండి. మీకు ఖచ్చితంగా ఆ ధనం రెట్టింపు అవడం, అంటే అదేదో పెట్టగానే ఇలా రెట్టింపు అయిపోతుందని కాదు, మీ యొక్క కష్టంకి అవతల వాళ్ళకి ఫలితం, అంటే మీరు ఎంత చక్కగా చేస్తున్నారనేటువంటి తెలుస్తుంది. మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో అభివృద్ధి అనేది కలుగుతుందన్న ఉద్దేశం. రెట్టింపు అయిపోతుంది అంటే ఏదో ఇలా పెట్టగానే అలా రెట్టింపు అయిపోతుందని కాదు. అలాంటివి నమ్మకండి, ఎవరైనా చెప్పినా కూడా చెప్తారు కొంతమంది, నేను ఇచ్చేయండి పైనుంచి బస్తాలు రాలిపోతాయి, అలాంటివి మూఢనమ్మకాలు నమ్మకండి. ఎప్పుడు కూడా కష్టమే భగవంతుడు, మనం కష్టం చేస్తున్నాం ఆ కష్టానికి శక్తినిచ్చేవాడు కూడా భగవంతుడు అని అర్థం చేసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి మాట్లాడండి, బికాజ్ ఆఫ్ కేతు 2లో ఉన్నాడు కదా. కొన్ని విషయాలు మీ మాట వల్ల కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా కుటుంబ సభ్యుల విషయంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యాలగ్నము కన్యారాశి. కన్యవారి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ వారం ఏ విషయాల్లో బాగున్నాయి చూసుకున్నట్లయితే 4, 5, 6, 7 ఈ 4 రోజులు కూడా గతంలో ఏవైతే ఇది మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, ధైర్యం చేస్తే నేను సక్సెస్ అవుతాను, ఈ గండం నుంచి బయటపడతాను, ఏదైతే మీరు అనుకుంటుంటారో ఈ 4 రోజులు అటువంటివి చేయడానికి వెరీ గుడ్, ఇంక అందులో సందేహం లేదు. మరి మిగతా 3 రోజులు మొత్తం 7 రోజులుగా మనం వారఫలాలు చెప్పుకునేది అంటే 8-9-10 తేదీలు కొంచెం ఆధ్యాత్మిక చింతన,
ఇంట్యూషన్ పనిచేయడం, ముందుగా జరగబోయేది మీకు ఏదైనా తెలియడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, వాహనాల మీద స్పీడ్గా వెళ్ళడం, ఏదో ఎంజాయ్ చేయాలనుకునేటువంటి మత్తులో కోసం చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటాం, ఇటువంటి వాటికి 8, 9, 10 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఫినాన్షియల్గా చూసుకుంటే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు కాస్త లగ్నంలో కేతు ఉన్నందుకు కొన్ని కొన్ని విషయాలు, అంటే ఉద్యోగంలో రావాల్సిన ధన సంబంధించిన విషయంలో ఒక 50,000 శాలరీ రావాలనుకోండి, 40,000 వేస్తారు. ఎందుకు కటింగ్ అయిందంటే మీరు అది చేశారు ఇది చేశారు దానిలో కట్ అయింది దీనికి కట్ అయింది అంటూ ఉంటారు. ఇటువంటివి మీరు కాస్త వినవలసి వస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా విదేశీ ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. దిస్ ఇస్ ద టైమ్, ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి టైం అయ్యింది బికాజ్ ఆఫ్ 2 శుభగ్రహాలు 12 స్థానంలో ఉన్నాయి కాబట్టి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంచి పొజిషన్ ఉంది లేదని కాదు, కానీ లగ్నంలో కేతు ఉన్నందుకు కొన్ని కొన్ని విషయాలు మనం రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అదొకటే కారణం కాదు, మీకు 6వ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు ఒక్కడి నుంచి 5లోకి వస్తున్నాడు, అంటే ఆలోచన స్థానంలోకి వస్తున్నాడు. సో ఈ ఆలోచన సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా థింక్ చేసి ముందుకు అడుగు వేయాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానాధిపతి ల్యాండ్ కారకుడైనటువంటి కుజుడితో భాగ్యంలో ఉన్నందుకు ల్యాండ్స్ మూలంగా భాగ్యం కలుగుతుంది. అంటే మీరు ఏదైనా ల్యాండ్స్ మీద కనుక మీ జన్మజాతకంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగున్నట్లయితే ఇప్పుడుండే గోచారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఆ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం అయితే అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంతవరకు అప్పులు తీరడానికి కూడా చాలా మంచి టైం. కాకపోతే కొంత సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. అశని యొక్క వక్రగతి వల్ల అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంత మార్పునిస్తాడు 6వ అధిపతి 5లో ఉన్నప్పుడు ఏంటంటే చేంజింగ్, అప్పులు తీరడానికి చాలా 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 అనుకూలంగా ఉంది. చెప్పాలంటే అనుకున్న వారిని వివాహం చేసుకోవడానికి సక్సెస్ రేట్ బాగుంది. కాకపోతే మీరు వివాహ సంబంధించిన నిర్ణయాలు, వివాహ సంబంధించిన ప్రయత్నాలు మాత్రం పొరపాటును కూడా 8, 9, 10 తేదీలు చేయకండి. ఏమవుతుందంటే ఒక్కోసారి నేను చూస్తుంటా, ఫస్ట్ మాట్లాడేసుకుంటారు, తీరాయలు ఇంకోసారి మాట్లాడేసరికి మాకు వద్దంటారు. ఎందుకు అంటే ఆ టైంలో పర్టికులర్గా మీకు వివాహాన్ని ఇచ్చే కారకుడు కొన్ని కొన్ని నక్షత్రాల్లో సంచరించేటప్పుడు అక్కడి నుంచి నో అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇదేంటంటే నిన్న మొన్నటి వరకు మనం అంతా ఓకే అనేసారు, అద్భుతంగా మాట్లాడేసారు, ఇప్పుడు మళ్ళీ నో అంటున్నారు. ఏంటంటే బికాజ్ ఆఫ్ ప్లానటరీ పొజిషన్స్ మారిపోతాయి, నక్షత్రాలు మారుతూ ఉంటాయి. కాబట్టి మీ లగ్నానికి 1, విదేశీ సంబంధాలు వెతుక్కోండి. 2, ఈ 8, 9, 10 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఆ యొక్క విషయాలు మాట్లాడకండి. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, గోవుకు బెల్లము గ్రాసము తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే మీకు వ్యాపార సంబంధించినటువంటి విషయంలో చేసే ప్రయత్నాలు కొన్ని కొన్ని సక్సెస్ అయి మీకు కొంత సంతోషాన్ని ఇస్తాయి. అయితే మీకు ఈ 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీ ఈ 4 రోజులు కూడా ఫినాన్షియల్ గ్రోత్ అవ్వడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి, ప్రయత్నాలు కానివ్వండి, సక్సెస్ రేట్ వైపు తీసుకెళ్తాయి. కాకపోతే ఇక్కడ మీరు 8, 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మానేస్తారనేటువంటి చూపిస్తుంది. కాబట్టి కాస్త నిగ్రహంగా ఉండండి. సిచ్యువేషన్స్ అట్లా వస్తాయి, ఏ మానేద్దాం ఇంకోటి చూసుకుందాం, వీడే ఉన్నాడా, ఈ ఆఫీసే ఉందా, ప్రపంచంలో కొన్ని 100,000 ఆఫీసులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఈ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అలాంటిది ఏమైనా అనిపిస్తే కాస్త కూర్చొని గణపతిని తలుచుకోండి. ఖచ్చితంగా మీకు మీరు తీసుకున్న నిర్ణయం తొందరపాటు పని తీసుకుంటున్నారని కొంచెం, ఎందుకంటే ఏదైనా మనం ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఒకరోజు ఆగాలంటారు, 10 లెక్క పెట్టాలంటారు. ఆవేశం వచ్చినప్పుడు గొప్ప నిర్ణయం తీసుకుంటున్నాము, ఏదైనా చేద్దాం అనుకున్నాం, ఒక 10, 20 అంటే లెక్క పెట్టుకోవాలి, లేదా ఒక రోజు 2 రోజులు ఆగాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు కొంచెం మీ మైండ్ ఏదైతే ఉద్రేకపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయిపోయిందో దానికి అదే మంచి రూటుని చూపించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, సో డోంట్ వరీ. కొంచెం తెలియని ఒక భయం వెంటాడుతూ ఉంటుంది, కాస్త షార్ట్ జర్నీస్ పెరుగుతూ ఉంటాయి, ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి మీకు, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా, భూ సంబంధించిన వాటి మూలంగా,
ప్లానింగ్ ఇవ్వడం ద్వారా మీకు ధనయోగం అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. అలాగే 6వ స్థానంలో రాహు ఉన్నందుకు మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారు కావచ్చు, యానిమేషన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేనట్లయితే స్కానింగ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు డయాగ్నోటిక్ సెంటర్స్ ఉంటాయి, ఇట్లాంటి వాళ్ళకి కాస్త వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాల అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అదేవిధంగా తులాలగ్నం వారికి పర్టికులర్గా కాస్త వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు, వివాహం చేసుకుని ఆల్రెడీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి వారు తెలియకుండానే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు, కొంచెం దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం కావచ్చు, ఇటువంటివి గోచరిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే గణపతిని కనుక తలుచుకున్నట్లయితే ఆ యొక్క స్థితి నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అయితే 4-5 తేదీలు మాత్రం కాస్త వృత్తిరీత్యా మార్పులు, ప్రయాణాలు చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా తప్పదు పెట్టాలి అన్నప్పుడు మాత్రం గణపతిని తలుచుకుంటూ ఆ సిగ్నేచర్స్ చేయడం కానీ, అగ్రిమెంట్ చేసుకోవడం కానీ, ధనం ఇచ్చేటప్పుడు కానీ గణపతిని తలుచుకుంటూ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏదైతే మీ రూపాయి కష్టపడి సంపాదించిన రూపాయి అనవసరంగా పోకుండా మీకు నష్టం కలగకుండా ఉంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లగ్నాధిపతి ఉన్నటువంటి స్థితి సప్తమ స్థానంలో ఉన్నారు. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, సర్వసాధారణంగా అంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. అది కూడా ప్రేమ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ధనాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి ధనం మనకి వృత్తి ద్వారా, వ్యాపారం ద్వారా వస్తుంది కాబట్టి వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో బ్యాంకింగ్ రంగాలు, గురువు బ్యాంకింగ్ కారకుడు కదా కాబట్టి బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు రావడము, అదేవిధంగా కొన్ని పౌరహిత్యాలు చేస్తుంటారు కొంతమంది వేరే దేశాలకి, అలాంటి వాటిల్లో అవకాశాలు రావడము, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా మీకు కలగనున్నాయి. అయితే మరి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా బాగుంటుంది. అందులో పర్టికులర్గా మీకు బ్యాంకింగ్ అండ్ అట్లాగే బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. కాకపోతే లాభస్థానంలో కాస్త కేతు ఉన్నాడు, సో కేతు ఉన్నందుకు కాస్త గణపతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆటంకం కలగకుండా మీ యొక్క సక్సెస్ రేటు ఎక్కడ ఆగకుండా ఉంటుంది. దీంతోపాటు మీరు ఒక పని చేయండి, బిజినెస్ లైన్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేదా ప్రమోషన్స్ రావట్లేదు అనుకునే వారు కానివ్వండి, ఇక్కడ ఏం చేస్తారంటే లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఏమిటది అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః. ఈ నామస్మరణ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ రేట్ పెరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది, మీరు అనుకున్న డిజైర్స్ నెరవేరుతాయి ఈ మంత్రం ద్వారా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 3వ అధిపతి 4లో ఉన్నాడు మీకు కాబట్టి, ఏంటి కాస్త కష్టపడి చదవడం కానివ్వండి, కాస్త స్ట్రెస్ఫుల్గా మీరు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉండడం కానీ, ప్రాపర్టీ అమ్మడానికి కూడా అనుకూలమైన సమయం. ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ శని రెట్రో అయింది చెప్పాలంటే. అర్ధాష్టమ శని అంటే ఏంటి, 4వ స్థానంలో లగ్నం నుంచి 4వ స్థానంలో శని ఉంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు. ఆ యొక్క శని రెట్రోలో ఉన్నాడు అంటే ఏమిటి, వక్రించి ఉన్నప్పుడు ఆ యొక్క శని భగవానుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అక్కడ. కాబట్టి ఏంటి, ఎప్పుడో ఏదో ప్రాపర్టీ కొన్నామండి, ఇప్పుడు ఇంకో దానికి దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు కావాలి, అందుకని ఇది అమ్ముతూనే వస్తుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూస్తే అంత ఇదిగా లేదు అంటున్నారు, ఇట్లాంటివన్నీ మనకు అనిపిస్తూ ఉంటాయి. మనం అమ్ముదాం అనుకున్నప్పుడు అలాంటివి అనిపిస్తూ ఉంటాయి, కొందాం అన్నప్పుడు ఏమో రేట్లు పెరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. సో ఇది సొసైటీలో ఉన్నటువంటిది కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త మీకు అమ్మడానికి అనుకూలంగా ఉంది. కాస్త గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి చాలా బాగుంది, ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డు, సినిమా ఫీల్డు ఇట్లాంటి వాటిల్లో కూడా అభివృద్ధి అనేటువంటిది ఉంది. నేను చెప్పినటువంటి చేయండి, దుర్గానామాన్ని ఎక్కువగా జపం చేయండి అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి, ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఈ యొక్క వారంలో 4, 5, 6, 7 తేదీలు విదేశాలకు వెళ్ళడానికి సంతాన సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి మీకు గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే 8, 9, 10 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బయట దేశాల్లో ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, బయట దేశాల్లో ఉండే ప్రాపర్టీస్ మూలంగా ధనం రావడము, ఆన్లైన్లో చేసేటువంటి అంటే ఆన్లైన్ అంటే మీరు మళ్ళీ ఈ ప్యాకాట్లు, ఈ బెట్టింగ్స్ అనుకోకండి దయచేసి. ఆన్లైన్లో ఏదైనా జెన్యున్గా చేసేటువంటి బిజినెస్లు ఉంటాయి, ఏదైనా ప్రోడక్ట్ అమ్మడం కావచ్చు, కొనుక్కోవడం కావచ్చు, అటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం ఉంది మీకు. అలాగే ఆన్లైన్లో రియల్ ఎస్టేట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళకి కూడా చాలా చక్కటి ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. లోన్స్ లభిస్తాయి బికాజ్ ఆఫ్ మీకు 4వ అధిపతి 6లో ఉన్నాడు కాబట్టి మీరు
ఏదైతే హోమ్ లోన్స్ కోసం ట్రై చేస్తుంటారో ఆ యొక్క లోన్స్ బలంగా మీకు ఈ వారం అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. అదేవిధంగా గతంలో తీసుకున్నటువంటి అప్పులు కూడా తీరేటువంటి యోగం కూడా ఇప్పుడు ఇస్తుంది ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది, ముఖ్యంగా 4 నుంచి 4, 5, 6, 7 తేదీలు. అయితే ఫినాన్షియల్గా మాత్రం ఇంకా మీకు గ్రోత్ రావాలి, ఎందుకంటే 3వ 2వ స్థానం వైపు వక్రించి వస్తున్నాడు కాబట్టి. నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి 6లో ఉన్నందుకు కొంత శస్త్రచికిత్సలు చేసుకొని కొంతమందికి ఈ సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది, అటువంటి వాటికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో కొంతవరకు అనుకూలంగా ఉంది ఏవైనా ప్రయత్నాలు చేసినట్లయితే. దీంతోపాటు ఇష్టపడని వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఘర్షణ వాతావరణం కానివ్వండి, కొంత స్ట్రెస్ ఉంటుంది, బట్ ఫైనల్గా మీకు బాగుంటుంది. కాకపోతే మీరు వివాహ నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కానీ మీ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి అంటే మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉన్నట్లయితే గణపతి ఆలయాలకు వెళ్ళండి. అలాగే కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ముఖ్యంగా. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అందులోని మరియు ఈ సెక్యూరిటీ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంటు, డిఫెన్స్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఖచ్చితంగా యోగం అనేటువంటిది బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చేస్తున్న ఉద్యోగంలో కొంత తెలియని నిరాశ, నిస్పృహ, వైరాగ్యము, అబ్బా నేను ఉద్యోగం మారిపోవాలి ఇట్లాంటివి మాత్రం మీకు కలుగుతూ ఉంటాయి ఆలోచనలు. కాకపోతే పొరపాటును కూడా 8, 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణం లేదా పఠనం చేయండి. అన్ని విధాల మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మీకు ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గృహము, వాహనము, ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడానికి 4, 5, 6, 7 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ 8, 9, 10 ఈ 3 రోజులు ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, ఈ 3 రోజులు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, కొన్ని విషయాల్లో చాలా బాగుంది. ఏ విషయాల్లో బాగుంది అని చూసుకున్నట్లయితే, స్పిరిచువల్గా మీరు ఏదైతే ధ్యానం చేస్తారు లేనట్లయితే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళడము, పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, దాని ద్వారా మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగడం అనేటువంటిది ఈ 8, 9, 10 తేదీలు చాలా బాగున్నాయి. మరి జాగ్రత్త ఏమిటి తీసుకోవాలి అంటే, వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్స్ని మీరు ఎంపిక చేసుకునే విషయంలో, అది బిజినెస్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో 8, 9, 10 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ 3 రోజులు పెద్ద మొత్తంలో మీరు ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అకౌంట్ ద్వారా ఒక్కసారి మీ కార్డు ఎక్కడైనా ఇస్తున్నారా, మీ యొక్క మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఏమైనా మీకు ఇబ్బంది ఉందా అనేటువంటిది కాస్త చూసుకొని చేయండి. అలాగే ముఖ్యంగా మకరం వారికి ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అది ఉంటూ ఉంటుంది, బట్ మీరు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, శని భగవానుడి దగ్గర కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంచెం వివాహ సంబంధించిన విషయాల కోసం కాస్త ఎక్కువగా ప్రయత్నం చేయాలి. చూసుకున్నట్లయితే ఇందాక నేను చెప్పినట్టుగా 8, 9, 10 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి దయచేసి. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్స్ లేకపోతే ఇల్లుని అందంగా తీర్చిదిద్దడానికి మీ యొక్క కారును కావచ్చు, ఇల్లును కావచ్చు, ఇటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకున్న దానికంటే అద్భుతంగా రావడం అనేటువంటిది కనబడుతుంది. కాస్త సంతానం గురించి కొంత స్ట్రెస్ ఉంటుంది, డెవలప్మెంట్స్ ఉంటాయి సంతానం విషయంలో, రెండు కనిపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుభగ్రహము, స్ట్రెస్నిచ్చే గ్రహము రెండు ఉన్నాయి జన్మజాతకంలో కనుక చూసుకున్నట్లయితే. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొత్త అవకాశాలు వస్తాయి. మరియు అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉండేటువంటి వాటికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు కూడా చూపిస్తున్నాయి మీ ఉద్యోగ సంబంధించిన విషయంలో. అలాగే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించండి, లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. కాస్త ఎక్కువ ఆలోచనలు, రకరకాల ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఈ సమయం ఏంటంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, ఆరోగ్య సమస్యన
సంబంధించిన సమస్యలు తీర్చుకోవడానికి ఈ యొక్క మకర లగ్నం వారికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఇందాక నేను చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని దత్తాత్రేయుని ఆరాధన ఎక్కువగా చేయండి. మీ యొక్క హెల్త్ రిలేటెడ్ సంబంధించిన కండిషన్ ఇంకా బాగా మెరుగుపడాలి అంటే మనసులో కానీ కాస్త జపంలా కానీ జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 4, 5, 6, 7 తేదీలు, ఈ 4 రోజులు కూడా మీరు ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకునేవి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. అటువంటివి ఏవైనా మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే కంపెనీస్ నుంచి మీకు రావడం, తద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు రావడం చూపిస్తుంది. లేదా కొంతమంది కొన్ని ఇట్లాంటి వాటిల్లో కూడా కొన్ని ఫేక్స్ ఉంటాయి, అట్లాగా మీరు ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు అండి. మీరు కొంత మనీ ఫస్ట్ మాకు మీరు డిపాజిట్ చేయాలి, మనీ పే చేయాలంటారు, అటువంటి వాటిని నమ్మకండి. ఎక్కడా కూడా ఇంట్లో ఉండి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడగారు, మీరు చేసిన పనికి డబ్బులు ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక ఇటువంటి ఫేక్ వాటిల్లోకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు మీకు నడుస్తున్న గ్రహస్థితి ఏదైతే ఉందో 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, 4, 5, 6, 7వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 7వ తేదీ వరకు ఈ 4 రోజులు మీరు కనుక కరెక్ట్గా ప్రయత్నం చేసినట్లయితే 100%కి ఉద్యోగ అవకాశాలు వచ్చి తీరుతాయి. మరి 8, 9, 10 తేదీల పరిస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రోజులు కొంచెం మీరు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేనట్లయితే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి మీరు వాళ్ళకి అప్పు రావడం కోసం, లోన్ రావడం కోసం మీరు పెట్టే సిగ్నేచర్స్ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. దీనివల్ల మీకు ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఫినాన్షియల్ గ్రోత్, ఆన్లైన్ బిజినెస్ చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఫినాన్షియల్ గ్రోత్ ఉంది. కష్టపడి మీరు ఏదైతే ఒక గృహాన్ని వాహనాన్ని సంపాదించుకుందాం అనుకుంటారో ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి చాలా 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 అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరంగా మనస్పర్ధలు, ఒక్కోసారి చూడండి మనం కొన్ని కొన్ని వాటికి ఎమోషన్గా కనెక్ట్ అయ్యి కొన్ని కొన్ని వదులుకుంటూ ఉంటాం. అందులో ఈ కుంభం వారు కొన్ని ఎమోషన్స్ గురై పూర్వీకుల ఆస్తుల్ని కూడా వదులుకునేటువంటి ఆలోచన విధానం మీకు వస్తూ ఉంటుంది 8, 9, 10 తేదీలు. కాబట్టి ఈ తేదీల్లో తొందరపాటు నిర్ణయాలు అస్సలు చేయకండి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళకండి. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎటువంటి ఎమోషన్స్కి గురవ్వకండి. ఏమవుతుందంటే ఆ క్షణంలో టక్కన నిర్ణయం తీసుకుంటాం కానీ దాని తర్వాత అయ్యో ఏంటి నేను ఇంత పని చేశానంటే అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో పర్టికులర్గా కొంచెం వివాహ నిర్ణయాలు కూడా తీసుకోకండి 8, 9, 10 తేదీలు, గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము, ధైర్యంగా కొన్ని పనులు మీకు మంచి ఫలితాలు ఇవ్వడము, భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడం, ఇటువంటివన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. సర్వసాధారణంగానే మీకు ఏంటంటే ఇప్పుడు రాశిలో శని భగవానుడు ఎప్పుడైతే వక్రించాడో ఏలనాడు శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది. కాకపోతే ఇది వక్రించి వెనక్కి వెళ్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతవరకు కొంతమందికి చూడండి కాస్త కడుపులో కొంత కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇట్లాంటి సమస్యలు కొంచెం వస్తూ ఉంటాయి. అలాంటివి జరుగుతున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాలు, అందులో ముఖ్యంగా ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము మీనరాశి, మీకు ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి, ఆ యొక్క గ్రహాలు నడుస్తున్న సంచారం చేస్తున్నటువంటి నక్షత్రాలని, నవాంశని, వీటన్నింటిని పరిశీలన చేసుకున్నట్లయితే 4, 5, 6, 7 తేదీలు ఫినాన్షియల్ గ్రోత్, మీకు రావాల్సిన డబ్బు రావడము, మీకు కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడము, మీ తండ్రి గారు లేదా గురువుల నుంచి మీకు ఏదైనా సపోర్ట్ రావడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. లేదా ఒక్కోసారి చూడండి ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు, దానికి కూడా కొంతమందికి స్టైఫండ్ ఇట్లాంటి వస్తువు ఉంటాయి, అటువంటివి రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కాకపోతే మీరు పొరపాటును కూడా, మీకు ఇప్పుడు ప్రజెంట్ లగ్నంలో రాహు నడుస్తూ సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, కాబట్టి ఏమిటి మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ఒక దీంట్లో ఒక్కొక్కసారి కొంతమంది జెన్యూన్ పర్సన్స్ని చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చాట్లో లవ్ అఫైర్ దాంట్లో పడి ఒక్కొక్కసారి అది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత బాధపడతారు. కాబట్టి పొరపాటును కూడా మీనలగ్నం వారు 8, 9, 10 తేదీలు వివాహ నిర్ణయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటున్నాము అనుకునేటువంటి విషయాల్లో, వివాహ నిర్ణయాల విషయాల్లో, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా వ్యాపారం చేస్తూ ఒక పార్ట్నర్గా మీరు వెళ్ళడం కానీ
పార్ట్నర్ని తీసుకునేటువంటి అంశాల్లోని, లేదా ఏదైనా ఒక సినిమా తీస్తున్నాము, ఒక్కోసారి ఏమవుతుందంటే నిజంగా కొత్త కొత్త వాళ్ళ అవకాశం తీసుకొని మంచి సక్సెస్ కూడా పొందుతారు, అది సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా వాటిలో. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కొన్ని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మీకు అవకాశం ఇప్పిస్తాము, మీరు హీరోగా రావాలంటే ఇన్ని కోట్లు ఇవ్వండి అని, లేకపోతే సంథింగ్ కొన్ని ఉంటాయి ఫేక్ రిలేటెడ్, అట్లాంటి వాటిని నమ్మకండి. అట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా మీరు ఇరుక్కొని ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి, మూడులో రెండు గ్రహాలు ఉన్నందుకు కాస్త ప్రాపర్టీస్ మూలంగా చిన్న అంటే వివాదాస్పద సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకునే యోగం చూపిస్తుంది. కాబట్టి కాస్త ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఇదేమైనా వివాదాల్లో ఉందా, తొందరపడి ఏమైనా తీసుకుంటున్నామా, కొన్నిసార్లు ఎలా జరుగుతాయంటే కొన్ని మోసాలు లైఫ్లో అని మనకి మార్కెట్లో నేను చాలామంది ఇవి మాట్లాడుతుంటా వింటుంటాను. కాబట్టి ఏదో ల్యాండ్ ఉంటుంది, అది అమ్మిపించే వ్యక్తి ఏం చెప్తారంటే అది చాలా డిమాండ్ ఉందండి, వాళ్ళకి అది అవకాశం అవసరం ఉండి అమ్మేస్తున్నారు, సైలెంట్గా మనం ఇమీడియట్లీ కొనేసుకోవాలి, లేకపోతే అది డబల్ రేట్ ఉంటుంది, బట్ వాళ్ళకి అమాయకంగా తెలియక ఏదో తొందరపడి అమ్ముతున్నారు, బయట మార్కెట్లోకి వెళ్ళిందంటే అది ఇంకా రేట్ పెరిగిపోతుంది, కాబట్టి మీరు సైలెంట్గా దీన్ని కొనేసుకోండి అంట. మనమేంటి అమాయకంగా రే వాళ్ళకి ఏదో అవకాశం అవసరం ఉంది అమ్మేస్తున్నారు, లేవనకి తక్కువకు దొరుకుతుంది కదా, రేపు పొద్దున మనం అమ్మి దాన్ని రెట్టింపు దానం చేసుకోవచ్చు అనే చిన్న ఆశతోని అటువంటివి ఏమీ పేపర్ వర్క్ పూర్తిగా తెలియకుండా తొందరపడి ఏదో కొనేస్తాం. ఇక్కడే మనిషి పప్పులో కాలేస్తాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి. ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మీకు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, అందులో ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీసెస్, లేకపోతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్, పెద్ద పెద్ద మెషినరీస్ని ఆపరేట్ చేసేటువంటి టాలెంట్స్ ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే మీరు ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రాంతాలకు, అంటే ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఏ తెలంగాణనో తమిళనాడు కేరళనో ఇక్కడ రకరకాల బాంబేనో ఢిల్లీనో వెళ్తూ ఉంటారు, అలా వేరే ప్రాంతాలకు వెళ్ళి ప్రయత్నం చేసుకోండి, 100కి 100% మీకు సక్సెస్ ఉంటుంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి, ఎక్కువగా గణపతి ఆరాధన చేయండి, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి, గణపతి దగ్గర గరికని పెట్టి మీరు గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన ఉపాసనా సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాయి, ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే చాలామంది ఏంటంటే మేము ఫలానా సంకల్పం కోసం ఫలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు, ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది, టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పనిచేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 10-5% ఆ 2-1% పీపుల్కి పనిచేయదు, ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చాట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చాట్లో చిన్న ఉదాహరణ చెప్తాను, ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి, కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారు. అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి, ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ సెన్ అయినాగా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి, అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, 1. రెండవది మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, 2. 3. ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు,
ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుద్ది కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మ జాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటిది తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు మనం ఏం చేస్తాం, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకుని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు, బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఫ్లైటే ఎక్కాలి అవునా, సముద్రం దాటాలంటే లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా, లేదా ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే, చూడండి ఒక మహర్షి ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం. అంటే ఏమిటి, తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు, తపస్సు తపన పడము, తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి, మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షం అంగన డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ 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 మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి, అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి, ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయని పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.